షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అక్కడ కాగిత కృష్ణప్రసాద్ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన టికెట్ దక్కించుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అతనిలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన బూరగడ్డ వ్యాస్కి టికెట్ ఇస్తాము అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఐ మీన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తామని రెండు వేల పంతొమ్మిదిలోనే ఇచ్చిన పరిస్థితి కానీ ఇప్పుడు కాగిత కృష్ణప్రసాద్కి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేయడంతో బోరగడ్డ వేదవ్యాస్ అలిగారు అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తిని కాస్త చల్లార్చడానికి మచిలీపట్నం కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థి బాలశౌరి నిన్న బోరగడ్డ వేదవ్యాస్ని కలిశారు ఇవాళ మరి కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది బోరగడ్డ వేదవ్యాస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అలాగే రెండు వేల నాలుగు రెండు సార్లు ఆయన గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిన తర్వాత ఆయన మచిలీపట్నం అభ్యర్థిగా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు రెండు వేల పద్నాలుగులో పెడన్ నుంచి ఆయన పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు కాగిత వెంకట్రావు మరణం తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఐ మీన్ వాళ్ళ అబ్బాయి కాగిత కృష్ణప్రసాద్ ఆయన కీలకంగా అక్కడ పెడర్ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాగిత కృష్ణప్రసాద్కి అక్కడ టికెట్ ఇచ్చారు కానీ ఆయన గెలవలేదు జోగి రమేష్ గెలిచిన పరిస్థితి సో ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళకి ఏ రకంగా టికెట్ ఇస్తారనేది ఒక వీళ్ళు డిమాండ్ అయితే చాలా సీనియర్గా ఉన్నాము పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బోరగడ్డ వ్యాధవ్యాస్ అండ్ కాపులు ఎక్కువ ఉన్నారు గౌడల కంటే పెడర్ నియోజకవర్గంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాపులకే ఇవ్వాలి అనేది ఆ సామాజిక వర్గం చేస్తున్న డిమాండ్ సో ఈ నేపథ్యంలో టికెట్ ఏదైనా మార్ మార్పు ఉండే టికెట్లో అభ్యర్థుల మార్పు ఏదైనా ఉండే అవకాశం ఉందా లేదా అనేది సస్పెన్స్గా మారింది సో పెడల్లో అభ్యర్థిని మారుస్తారంటూ పెద్దగా ప్రచారం జరుగుతోంది కాగిత కృష్ణప్రసాద్కి కాకుండా బురగడ్డ వ్యాధ వ్యాసకి ఇస్తారనే ప్రచారం దాంతోపాటు కాపు కాపు సామాజిక వర్గం కూడా డిమాండ్ చేస్తోంది ఖచ్చితంగా ఈసారి బోరగడ్డ వేదవ్యాస్కే అక్కడ అవకాశం ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించిన తర్వాత కూడా బోరగడ్డ వ్యాస్ పవన్ కళ్యాణ్ని కలిశారు మర్యాదపూర్వకంగా కలిశారు ఒకనొక సందర్భంలో బోరగడ్డ వ్యాస్కి జనసేన నుంచి టికెట్ ఇవ్వచ్చు అనే ప్రచారం కూడా జరిగింది కానీ అక్కడ కాగిత ప్రసాద్కే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపిన పరిస్థితి ఏం జరగబోతోంది వీటన్నిటి గురించి అప్డేట్ చేయడానికి మా ప్రతినిధి అనిల్ కనెక్ట్ అయి ఉన్నారు అలాగే ఉండి రాజకీయం గురించి అప్డేట్ చేయడానికి బ్రహ్మేంద్ర కూడా మనకి లైవ్లో కనెక్ట్ అయి ఉన్నారు ముందుగా పెడన్ రాజకీయం గురించి వాళ్ళ పొలిటికల్ డ్రైవ్లో ముందుగా మాట్లాడదాం అనిల్ ఏంటి ఎటువంటి చర్చ జరుగుతుంది